కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులను నిర్వధిక సమ్మెకు దిగారు. టీయూసీసీ ప్రభుత్వ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని గత 2 నెలలుగా వివిధ ఆందోళన చేపట్టిన అధికారులు, కాంట్రాక్టర్ నుండి స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని టీయూసీసీ గౌరవ అధ్యక్షులు బండారు శేఖర్ డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులకు ఐడి కార్డులు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిర్వధిక సమ్మెను కొనసాగిస్తామని, లేనిచో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్లో పనిచేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు. వివిధ దఫాలుగా గత 2 నెలలుగా పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన, టోకెన్ సమ్మెలు, ధర్నాలు చేసినా, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పెడచెవిన పెడుతున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు కార్మికులకు జీతాలు రావలేదు. కాబట్టి పెండింగ్లో ఉన్న జీతాలు ఇచ్చేంత వరకు కూడా ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ జీతాలతో పాటు పిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయట్లేదు. వీటిని కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కార్మికులందరికీ ఐడి కార్డులు ఇంతవరకు ఇవ్వలేక ఇవ్వలే ఐడి కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము సమ్మెలో కూర్చున్నాం. ఈ సమ్మెలో కూర్చున్నామంటే సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ సమ్మె కొనసాగుతుంది. పరిష్కారం కాకపోతే సమ్మెను మరింత ఉధృతం కూడా చేస్తాం. ఈ సందర్భంగా అధికారులకు, అటు ఏజెన్సీ సంస్థ యజమానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.